చిన్న మాట్లాడండి సార్. విజయమ్మ గారు చాలా తీవ్రమైనటువంటి ఈ సమస్య సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించారు. ప్రజలు ఎంత ఆందోళన పడుతున్నారో వారి చెప్పినటువంటి ఆ మాటల్లో చాలా బాగా వ్యక్తమైంది. ఇలాంటి సమస్యలు పరిష్కారం కావాల్సినటువంటిది శాసనసభ వేదికగా కావాలి. దురదృష్టవశాత్తు అటువంటి జరగట్లేదు. మేమందరం బాధపడుతున్నాం. శాసనసభ వేదిక పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలు ఇలాంటి నిరాహార దీక్షల దాకా ఎట్లా వచ్చినాయి? ఎప్పుడైనా సరే శాసనసభలో చర్చించండి, లేదంటే కనీసం ప్రతిపక్ష నాయకులందరినీ సమావేశపరిచి ముఖ్యమంత్రి గారు అభిప్రాయాలను తెలుసుకొని ఏ విధంగా దీన్ని పరిష్కరించాలో ఆలోచించాలి. ఎవరికి వాళ్ళు మేము బాగా చేస్తున్నామని అనుకుంటే అది సరైన పద్ధతి కాదు. కనీసం ప్రతిపక్ష నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను చర్చించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి జాయింట్ పోలీస్ కమిషనర్ మల్లారెడ్డి, డీసీపీ కమలాసన్ రెడ్డిల నేతృత్వంలో వందలాదిగా పోలీసులు తరలివచ్చారు. దీక్ష చేస్తున్న ప్రజాప్రతినిధులను తరలించడానికి ప్రయత్నించగా నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు మొదట వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో మాట్లాడి తరలిస్తామని చెప్పగా అందుకామె నిరాకరించారు. ఈ సమయంలోనే పలువురు పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో ప్రాంగణమంతా నినాదాలతో హోరెత్తింది. పోలీసులు ఒకవైపు విజయమ్మతో మాట్లాడుతూనే, మరోవైపు వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఒక్కరొక్కరిగా బలవంతంగా వాహనాల్లోకి తరలించారు. తమను చుట్టుముట్టి తరలించడానికి ప్రయత్నించిన మహిళా పోలీసులను శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. తరలింపు 20 నిమిషాలకు పైగా సాగింది. మహిళా పోలీసులు తనను చుట్టుముట్టగా విజయమ్మ వారిని గట్టిగా వారించారు. చివరికి పోలీసుల వైఖరికి నిరసన తెలియజేస్తూ పోలీసుల వాహనం వరకు నడిచారు. పోలీసులు భారీ సంఖ్యలో చేరడంతో ప్రజాప్రతినిధులను వాహనాల్లోకి తరలించడం వారికి సులభమైంది. మరోవైపు 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండటంతో ప్రజాప్రతినిధులు చాలా మంది తీవ్రంగా నీరసించిపోయారు. శరీరంలో చక్కెర స్థాయి బాగా పడిపోయినా, బీపీ ప్రమాదకర స్థాయికి చేరినా మొక్కవోని సంకల్పంతో దీక్ష కొనసాగించారు. దీంతో శనివారం రాత్రి కల్లా ప్రజాప్రతినిధుల్లో 7 పరిస్థితి విషమంగా మారింది. షుగర్ లెవెల్స్ బాగా పడిపోవడంతో పూర్తిగా నీరసించారు. ముఖ్యంగా అమరనాథ్ రెడ్డి, సుయకృష్ణ రంగారావు తదితరుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బీపీలో హెచ్చుతగ్గులు బాగా నమోదయ్యాయి. శనివారం రాత్రికి విజయమ్మ కూడా నీరసించారు. దీంతో ప్రజాప్రతినిధులందరినీ నిమ్సాస్పత్రికి తరలించారు. ప్రజాప్రతినిధులను బలవంతంగా తరలించినా దీక్ష ఆగదని, పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు యథావిధిగా కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. విజయమ్మతో సహా తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమై భావి కార్యాచరణను నిర్ణయిస్తుందని వెల్లడించారు. నిజంగా ఈ ప్రభుత్వం చర్యలు చూస్తామంటే గతంలో 2004 కంటే ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో అదే విధమైన పరిపాలన ఈరోజు ప్రజలు మళ్లీ చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా చంద్రబాబుకు పట్టిన గతి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పడుతుందని గ్రహిస్తా ఉన్నారు. ఈరోజు ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపే ప్రసక్తి లేదు. మొత్తానికి కరెంటు సత్యాగ్రహంపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం ప్రజాప్రతినిధులను బలవంతంగా ఆసుపత్రికి తరలించింది. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఛార్జీలు తగ్గించేదాకా దీక్ష ఆగదని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది.